శ్రీ గురుభ్యో నమః. వ్యాపార రంగంలో ఇంకొక వ్యాపారం గురించి మనం మాట్లాడకుండా, అదంటే ఐరన్, స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్. ఇవాళ రేపు 99% అందరూ రియల్ ఎస్టేట్ అంటారు, కన్స్ట్రక్షన్ అంటారు. ఏది జరగకపోయినా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంటారు, ఎందుకంటే ఏదో వ్యాపారం చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. కన్స్ట్రక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో అందులో కావాల్సిన మెటీరియల్లో ఒకటి ఏంటంటే ఐరన్ ఒకటి, స్టీల్ ఒకటి, సిమెంట్ ఒకటి, తర్వాత రా మెటీరియల్స్ ఒకటి. వీటన్నింటిని ఒకచోట దొరికితేనే బాగుంటుంది ఒక ఆలోచనతో దీనికి సంబంధించిన ఒక ఇండస్ట్రీని ఊరవతల కానీ లేకపోతే అవుట్స్కర్ట్స్లోనే ఎక్కడో పెట్టి సప్లై చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒకే స్టోర్లో దొరికేటట్టుగా పెడుతుంటారు, హార్డ్వేర్ షాప్స్ అన్న ఉంటారు ఏమంటే. సో ఇలాంటి స్టోర్స్లో వాళ్ళకి ఏంటంటే వ్యాపారం చక్కగా జరగాలి. ఎందుకంటే ఒకసారి స్టోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బిల్డింగ్ అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ వ్యాపారం ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్స్ పెరుగుతుంటారు, కానీ వీళ్ళు ఎప్పుడూ కాంట్రాక్టులతో అనుసంధానమే ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాంట్రాక్ట్ వీళ్ళ దగ్గర మెటీరియల్ కొనుక్కునేటట్టు ఉండాలి. ఉండాలంటే వీళ్ళకి ఒక అట్రాక్షన్ జరగాలి అక్కడ. అంతే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బుధుడికి సంబంధించిన బలము, శనికి సంబంధించింది, కుజుడికి సంబంధించింది, ఈ మూడింటితో పాటు రాహు యొక్క బలాన్ని కూడా పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది. జాతకంలోని డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకవేళ ఉంటే, అయితే ఎవరైతే హార్డ్వేర్ షాప్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ లగ్నాన్ని బట్టి అసలు ఇటువంటి వ్యాపారం సూట్ అవుతున్నా అవదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పార్ట్నర్గా ఉన్నప్పుడు వాళ్ళకి లగ్నంలో ఈ గ్రహాల యొక్క అనుగ్రహం ఉందా లేదా చూసుకోవడం, ఉంది అంటే వాళ్ళని యాడ్ చేసుకోవడం పార్ట్నర్గా ఒక వ్యవహారం, లేనప్పుడు ఆర్టిఫిషియల్గా బలం పెంచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాల్లో ఈ నాలుగు గ్రహాల యొక్క మంత్రాన్ని, నాలుగు గ్రహాల యొక్క యంత్రాన్ని ప్రతిష్ట చేసుకోవడం ఆ వ్యాపార స్థలాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన రత్నాన్ని కూడా ధారణ చేయడం అనేది చాలా విశేషంగా మనకు అవకాశం, మనకు అవసరం పడుతుందన్నమాట. ఈ మూడింటిని సంబోధించి జాగ్రత్త చేసుకోగలిగితే ఏంటంటే దినదినాభివృద్ధి రథం, అంటే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక రకమైన ఆర్థిక బలం పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో ఒక విశేషమైన స్థితి ఉంది. ఏ ఒక్కరు వచ్చి ఒక ఆర్డర్ ఇచ్చినా కనీసం 1,00,000 రూపాయలు ఆర్డర్ని ఇస్తాడు. ఒక స్టీల్ కావాలి ఓ బిల్డింగ్ అంటే 1,00,000 రూపాయలు తక్కువ ఉండదు. సిమెంట్ కావాలి ఓ 10 బ్యాగులు వేస్తే కానీ అవ్వదు వాడికి, అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలి ఓ 50 బ్యాగులు వేస్తే కానీ ఒక స్లాబ్ అవ్వదు. అంచేత ఇవన్నీ పెద్ద వ్యాపారాల కింద లెక్కలోకి వస్తున్నాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తి కూడా ఒక్కొక్కసారి లాస్ అవ్వకుండా ఇచ్చిన డబ్బులు మనం రాగం, వాళ్ళు ఏం చేస్తారు మొహమాటం కోసమని, సార్ 1,00,000 రూపాయలు ఇస్తాను మెటీరియల్ పంపించండి సార్, 2 లక్షలు అలవాటు అయిపోయింది కదా, పరిచయం అయిపోయింది కదా అని వాళ్ళు మెటీరియల్ పంపించమంటే తర్వాత డబ్బులు ఇస్తా అంటారు, ఆ డబ్బులు రావు. ఇలాంటివన్నీ తలనొప్పులు పోల్డ్ ఉంటాయి. ఇంట్రాక్షన్ అనేది సరే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ మాయలో కూడా మనం పడిపోకూడదు. పడకుండా మన డబ్బు మనకు రావాలి అనే దానికి రాహు యొక్క బలం కావాలి. అంటే బుధుడు యొక్క బలము, శుక్రుడు యొక్క శని యొక్క బలము, కుజుడు యొక్క బలంతో పాటు రాహు యొక్క మాయ కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు మనం మాయ చేసి దాన్ని సంపాదించుకోవాలి. అవతలవాడి దగ్గర డబ్బులు సామాన్ ఇవ్వాలి, డబ్బులు కూడా తీసుకునే నాకు లౌక్యం కూడా ఉండాలి. ఆ విధంగా చేయడానికి నాలుగు గ్రహాల యొక్క మంత్రము, రత్నము ధారణ చేస్తూ ఎప్పుడైతే ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం, డెఫినెట్గా ఈ హార్డ్వేర్ షాప్స్ వాళ్ళకి ఏంటంటే అద్భుతంగా వ్యాపారంలో ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు.